ఈ రోజు సీపీఎం పార్టీ ప్రజల కోసం రాష్ట్రం కోసం ఈ యొక్క భారతదేశం కోసం భారతదేశం ప్రజలను కాపాడుకుందాం వారి హక్కుల కోసం పోరాడుదాం తరతరాల నుంచి గరీబుల పార్టీ సీపీఐ సీపీఎం పార్టీ లాంటి పార్టీ ఎర్రజెండ పార్టీ మరి ఈ రోజు జనచైతన్య యాత్రను మొదలుపెట్టి మరి మన యొక్క ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా ఆదివాసుల జిల్లా అయిన ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడతామని మరి నేడు ఇక్కడి నుంచి ప్రారంభించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మరి మేము విద్యార్థి దశ నుంచి పేరు వింటా ఉన్నాం వారి స్పీచ్ వింటా ఉన్నాం వారి ఉపన్యాసం పేపర్లు చదివితే రోజుల నుంచి ఈ రోజు వరకు పాటుపడుతున్న వారు పెద్దలు గౌరవనీయులు పోలిట్ బ్యూరో సభ్యులు మీరు దేవి రాఘుల అన్న గారికి అలాగే వీరయ్య గారికి మరియు ఈరోజు ఈ కార్యక్రమం ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు డిసిసిబి చైర్మన్ అట్టి భోజరెడ్డి గారికి మెట్టు ప్రహ్లాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి ప్రభాకర్ రెడ్డి గారికి లంక రాహుల్ గారికి మల్లేష్ గారికి దత్తన్న గారికి మరియు వివిధ జిల్లాల నుంచి ఇచ్చేసిన పెద్దలు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మరియు వసటి అన్న గారికి మిగతా ప్రతి ఒక్కరికి మరి అలాగే ఆదిలాబాద్ జిల్లా నలుమూల నుంచి ఇచ్చేసిన మా సోదరమణులు సోదరులు మీడియా మిత్రులు మరియు ఈ కార్యక్రమంలో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా గతం నుంచి మనం చూస్తా ఉన్నాం మేము విద్యార్థి దశలో ఏదైనా పార్టీ ప్రజల కోసం కలెక్టర్ ఆఫీస్ ముందు నెలకు 2 నుంచి 3 సార్లు ఏదైనా ధర్నాలు కానీ రాస్తారోపలు కానీ మరి వారి యొక్క కార్యక్రమాలు కానీ ప్రజలను గరిబలు వెంట పెట్టుకుని న్యాయం వినిపించడానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేసే పార్టీలు కనబడేది ఆ రోజులో సిపిఐ సిపిఎం పార్టీ. మరి పెద్ద పెద్ద పార్టీలు మరి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు దేశానికి మరి కాంగ్రెస్ పార్టీ 47 సంవత్సరాలు పరిపాలించింది. ఆ తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీ 9 సంవత్సరాలు పరిపాలన చేస్తా ఉన్నది. మరి 9 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి ఏదైనా కనబడతా ఉంటే దేశానికి ముక్కలు ముక్కలు చేసి అమ్మడానికి చేస్తున్న ప్రయత్నం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. మరి వారు పెద్దలకు ధనవంతులకు వ్యాపారవేత్తలకు ఈ దేశాన్ని అప్పగించే ప్రయత్నంలో ఈ రోజు మోదీ గారి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మరి ఈ విషయాన్ని మరి వారు గమనించి మరి సిపిఎం పార్టీ చాలా మంచి నిర్ణయం తీసుకొని తప్పకుండా మనం కదిలితే తప్ప న్యాయం జరగదు. ఏదో ఒక జన చైతన్యం తీసుకొద్దాం, జనాన్ని తెలియజేద్దాం, జనాన్ని విషయాన్ని వారి ముందు ఉంచుదాం, జనం ఏం నిర్ణయం తీసుకుంటారో తర్వాత చూద్దాం అని మనం మొదటి బాధ్యత మరి వారి యొక్క మనసులో ఈ మాట తీసుకెళ్దాం తెలియజేద్దామనే ఆలోచనతో వారు మా ఆదిలాబాద్ నుండి మా ఆదిలాబాద్ జిల్లా నిజంగా మీకు తెలుసు మా చరిత్ర మా ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా ఆదివాసుల జిల్లా ఇక్కడ ఆకలితో ఉన్న జిల్లా మరి ఇప్పుడిప్పుడే కొంచెం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతూ ఉన్నది అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరి కొన్ని మా గరీబులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అంతో ఇంకో సహాయ సహకారాలు లభిస్తా ఉన్నది. మరి మీరు మేము కలిసి మరి నిజంగా ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఈ ప్రాంతం కోసం కలిసి పనిచేస్తే తప్పకుండా ప్రజల యొక్క కష్టాలు పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తప్పకుండా మా ప్రభుత్వం కానీ మేము కానీ మా యొక్క ప్రభుత్వ ఆదేశాలతో మరి మీ వెంట మేము కూడా మా జిల్లాలో కానీ కాన్స్టిట్యూన్సీలో కానీ మీతోటి మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సహకారం ఎప్పుడు ఉంటాయి, మీ సహకారం మాకు ఇవ్వండి. తప్పకుండా ఈ దేశానికి భరత మాతకు మనము న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్దాం. మా ఆదిలాబాద్ జిల్లాలో అన్ని కష్టాలే, అన్ని బాధలే, అందరు గరీబులే. పాపం రాళ్లలో రప్పల్లో గుట్టల్లో కోనల్లో మరి మా ఆదివాసులు నివసిస్తూ ఉంటారు. ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసి మరణే మన సంబరాలు చేసుకున్నాం. కానీ ఏ పల్లెకు ఏ గూడకు ఏ తాండకు రోడ్లు లేని మరి గ్రామాలు అనేకంగా ఉన్నాయి. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని మననే ఆదివాసుల గూడాలకు రోడ్డు నిర్మాణం కోసం మా యొక్క నియోజకవర్గానికి 43.5 కోట్లు కేటాయించడం నిజంగా ఇప్పుడిప్పుడే కొంచెం ఆ తండ్రులకు గూడలకు రోడ్ల మార్గాలు మరి తయారు చేస్తా ఉన్నాం, ఏర్పాటు చేస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత మరి అభివృద్ధిని మనం కళ్ళ చూస్తా ఉన్నాం. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు మరి విశాలమైన భారతదేశంలో చిన్న చిన్న
राष्ट्रो आ रोज तक को अभिवृद्धि मन इंटर नड़क आ रोज वो राज्य काबटी इवा राष्ट्र चाहिए आ रोज अंदर कल कटोरा पोरा मैं राष्ट्र साधि राष्ट्रीय अन्नी विधाल मेल मेल विड़ता इपड़े तुम संवर जी तुम संवर इंट अभिवृद्धि कनबड़ता इवा मं मंत्र पथका मुझकता मरी कल्याण लक्ष्मी शादी मुबारक रईत बंधु रईत बीमा केसीआर किट केसीआर न्यूट्रिशन किट इन गंटल करे आसन पेंशन इंटर एवर प्रजर को अड़गने इवा केसीआर गार वारनस कोई स्कीम इपड़े प्रजक अलबड़े विधा मुंकता मरी निजा पार्टी निजें सेंट्रल पार्टी काबट्टी मेम कल तक कार्यक्रम कार्यक्रम की मुझे तपक मे प्राता मरी कार्यक्रम में पापचुट मरी दत्नगर लंकागर मैं मंगल साहब वीर एपड़ नित्य ने मुफ रोज मेम इरव रोज कल डिस्कूने समस्या मरी वो चाल विषया मेमूल वारत कल मन उटे उ पार्टी वेर आलोचन लक्ष्य संकल्प तपक मैं नीचर ऐ पे रोज राहुल गार मैं वो आ रोज एंपी रोज टीचर ऐज अब मेम गोड आदिवासी कोलाम तोट प्रधान लंबाई कांडल वीर समस्या मीदे मैं चर्चे वालों चला चर्च जगे वाले चला पीद कुट पुटी कुटो पुटी एलोचन वो गाँव राष्ट्र उद्यम में केसीआर गारीच विन तरह उद्यम की राजीनामा चेसी नैन मैं राजकीय रेल एमएलए मरी प्रजल कष्ट गरीब मार्ग चूपाल वाल अभिवृद्धि जरगा वाल पिल भविष्य को डाक्टर इंजनीर तपना तप वेरे आलोचन लेकिन तक मेमा जिला मटे सहाय सहकार यात्रा अवर्ण स्वागत तपक सहाय निबड़ी वेट उ मरी जयप्रदम का हैदराबाद वरक यात्रा चाल सफलीकृत जरगा अवकाश धन्यवाद जय हिंद जय भारत जय तेलंगाणा।